యా అంటే ఇంతకు ముందు కూడా కొంతమంది ఇట్లాంటి భరతనాట్యం డాన్సర్స్ వాళ్ళని వీళ్ళని మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు కొంతమంది సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉన్నారు అని కూడా ఉంటది వాళ్ళకి, ఎందుకంటే దే డోంట్ హావ్ ఎ డైలాగ్ ఎగ్జాక్ట్లీ, సో దే హావ్ టు ఓన్లీ యాక్టింగ్ విత్ ఐస్ అండ్ ఆల్, వీటితోనే ఉంటుంది. సో మీరు మీ క్యారెక్టర్స్లో డెఫినెట్గా ప్రతి క్యారెక్టర్కి కొన్ని లిమిటేషన్స్ బౌండరీస్ ఉంటాయి కదా, సో దాంట్లోనే ఉండడానికి మీ ప్రిపరేషన్స్ కానీ ఎట్లా ఉంటాయి? యూజువల్లీ అంటే మీరు అన్నట్టు ఐ హావ్ దట్ థింగ్ అండి, నేను కొంచెం సో యూజువలీ అండ్ ప్లస్ ఓకే నా ఫస్ట్ సినిమాలో కూడా ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఎందుకంటే మన క్యారెక్టర్ వచ్చేసి అట్లుండింది. కానీ యాజ్ యూ గో ఐ అంటే మీరు అన్నట్టు భరతనాట్యంలో మనకు రా అంటే కళ్ళు పెద్దగా చేసుకుని రా అని అట్లా, సో వెదర్ ఇట్ షైనీస్ చాలా బ్రాడ్గా చేయాలి ఒక థియేటర్ ఆర్టిస్ట్ కదండి. ఎంత దూరంలో ఉన్నా కూడా మాకు ఇక్కడ ఏం చెప్తున్నారో అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ సో అంత బ్రైట్ గా చేసిన వాళ్ళకి సడన్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఇంతవరకు తేయడం అంటే కొంచెం లిమిట్ టాస్కింగ్ ఉండింది. కానీ నౌ ఐ థింక్ మా డైరెక్టర్స్ నాకు బాగా హెల్ప్ చేశారు అండ్ ఐఎమ్ ఏబుల్ టు, అంటే ఒకటండి ఐ కెన్ బీ మోల్డెడ్. సో డైరెక్టర్ నాకు ఇది కావాలంటే ఇట్స్ లైక్ ఐ నేను ఐ పుట్ మై 100% ఇంటు ఇట్.